చేస్తే తన కూటమికి, తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తే తమ కూటమికి ఓట్లు మొత్తం రావాలని. కానీ ఈ తరహా ప్రకటనలు ఇప్పటి వరకు బాగా ఓన్ చేసుకుని గతంతో పోలిస్తే కాపు సామాజిక వర్గాన్ని అనుకున్న ఆ సామాజిక వర్గానికి షాక్ ఇస్తున్నాయి ఆ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు. మళ్ళీ బీసీల ప్రస్తావన, వాళ్ళకి రాజ్యాధికారం అండో. అంత సీన్ ఏం లేదండి, వాళ్ళు కూడా ఒకటి గెలిపించుకుంటే మానవుడు కాపని గెలిపించుకోవాలి. ఏదో బీసీలకి ఏదో ఇచ్చేస్తాడని వాళ్ళు ఏం ఫీల్ అయ్యేది ఏమి ఉండదు. ఎవరనేది తెలుసు, ఆయన సీఎం క్యాండిడేట్ ఎవరికన్నా. కాపులకి బీసీలకి పడేది అక్కడే కదా, ఇప్పుడు రిజర్వేషన్ విషయంలో అక్కడే కదా పడుతుంది. ఆ రెండు వర్గాల మధ్య కదా ఉంటుంది వివాదం అంతా. అంత పెద్ద డీప్ గా ఆలోచించరు. కాపులు అంత ఓన్ చేసుకునేటటువంటి కాన్సెప్ట్ కదా. పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుంటారు మావాడని అయితే గీతి. అంతేగాని నేనేదో సీఎం గా కాపుల్ని చేసేదే బీసీని చేసేస్తాడని నమ్మి అంత మైకులు కాదు. అంటే ఎవరికో రాజ్యాధికారం కట్టుబెట్టేసరికి మనం ఎందుకు సపోర్ట్ చేయడానికి ఫీలింగ్ రాదు. అయితే చంద్రబాబు నాయుడు రాజ్యాధికారం గురించి ఉపన్యాసాలు బోల్డ్ ఎత్తాడు, ఇప్పుడు అని వేరే పార్టీకి ఎత్తాడని అచ్చెన్నాయుడు చూసి బీసీలందరికీ మేము గౌరవం ఇచ్చామని గమనించండి అంటాడు. అంతే ఉంటుంది ఇవన్నీ. ఇప్పుడు అసలు ఆ లెక్కనైతే ఈయన పక్కన ఉన్న బీసీ నాయకుడు ఒక్కడి పేరు చెప్పండి, బలమైన నాయకుడు నాయకుడు నాదెళ్ల మనోహర్ తప్పించి ఇలా పార్టీలో ఇద్దరే ఇద్దరు రెండు ఫేసులు, ఫెమిలియర్ ఫేసులు, ఒక నాదెళ్ల మనోహర్, ఒకటి ఈయన, తర్వాత నాగబాబు వచ్చారు. ముగ్గురు, రెండు కాపు, ఒక్క అమ్మ. మిగతా వాళ్ళు ఎవరు? అధికార ప్రతినిధుల్లో వాళ్ళు ఉన్నారంటే అధికార ప్రతినిధులు కూడా ఎక్కువగా కాపులే ఉన్నారు అక్కడ. బీసీలకి ఈ మధ్య కొంతమందికి ఇచ్చినట్టు. కానీ ఫెమిలియారిటీ ఎవరికి వచ్చింది? కాపులకే వచ్చింది.